హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరియస్ టాక్స్ విత్ లాట్స్ ఆఫ్ హోప్స్ అండ్ డ్రీమ్స్. ఈరోజు నేను తురియా చట్నీ చేయబోతున్నాను. దానికోసం ముందుగా పాన్ తీసుకొని ఆయిల్ వేసి దానిలో వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం జీలకర్ర వేస్తున్నాను. నేను ఆయిల్ని అతిగా హీట్ చేయట్లేదు. నెక్స్ట్ దానిలో కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి మీ టేస్ట్ తగినట్లుగా వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి టూ టైప్స్ ఎందుకు వేసానంటే మా హస్బెండ్కి ఆఫీస్లో ఒక మేడం ఇచ్చారు. సో అవి వేస్ట్ చేయడం ఎందుకని నేను ఇట్లా చట్నీలోకి కదా అని యూజ్ చేసేస్తున్నాను టూ టైప్స్. నెక్స్ట్ దానిలో కొంచెం ఇంగువ వేసుకోండి. అస్పర్టెడా మీకు ఫ్లేవర్ నచ్చితే వేసుకోండి, లేదంటే యూ కెన్ అవాయిడ్ ఇట్. నెక్స్ట్ బాగా మిక్స్ చేసుకొని యాక్చువల్గా నేను చాలా నాకు ఎక్కువ ఇచ్చారు ఆవిడ. సో నేను వీటిని ఫ్రీజ్ చేస్తాను. ఫ్రోజన్ కాబట్టి పచ్చిమిర్చి నుంచి అట్లా పొగలు వస్తున్నాయి. నెక్స్ట్ దానిలో కొంచెం ఆనియన్ వేసాను. ఆనియన్ మరీ చిన్న చిన్న పీసెస్గా ఏం కట్ చేయడం అవసరం లేదు, ఎందుకంటే ఇది చట్నీకే కాబట్టి నో ప్రాబ్లం. విల్ బ్లెండ్ ఇట్ లెటర్. నెక్స్ట్ దానిలో కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగినట్లు వేసుకోండి. నెక్స్ట్ దానిలో కొంచెం టర్మరిక్ పౌడర్ వేసాను, అది కూడా మీ టేస్ట్కి తగినట్లు వేసుకోండి. మీకు ఆ ఫ్లేవర్ నచ్చకపోతే కనుక స్కిప్ చేయొచ్చు టర్మరిక్ పౌడర్ని. నేను ఆర్గానిక్ హ్యాలపినో మిర్చి యూజ్ చేస్తున్నాను. దట్టు వాటిని ఫ్రీజ్ చేయడం వల్ల వాటిలోంచి ఉడుకుతున్నప్పుడు వాటరీగా వాటర్ వస్తుంది. అందులో నేను సాల్ట్ ఫస్టే యాడ్ చేస్తాను కాబట్టి ఇంకా వాటరీ వాటరీగా ఉడుకుతున్నాయి. బట్ నో ప్రాబ్లం, చట్నీకే కాబట్టి పచ్చడికే కాబట్టి అంత ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ దానిలో తురుముకున్న బీరకాయ ముక్కలు వేస్తున్నాను. యాక్చువల్గా నేను బీరకాయ ముక్కలు నాకు ఎక్కువగా అనిపించాయి. సో కొన్ని రిమూవ్ తీసేసుకొని నెక్స్ట్ డే పప్పు చేశాను. వాటితోటి పప్పు కూడా చాలా బాగా వచ్చింది, బీరకాయ పప్పు. ఒకసారి ట్రై చేయి, ఒకసారి చూపిస్తాను మీకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు. బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా లిడ్ తోటి క్లోజ్ చేసేసి వాటిని మగ్గనివ్వాలి. నాకైతే మగ్గడానికి చాలాసేపే పట్టింది, ఎందుకంటే ఇవి బీరకాయల్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంది, కొంచెం లేతగా ఉన్నాయన్నమాట. సో అవి బాగా మగ్గడానికి, ఆ వాటర్ అంతా ఇంకడానికి టైం పట్టింది నాకు. సో వాటర్ అంతా అలా ఇంకిపోయేంత వరకు అప్పుడప్పుడు మూత తీసి కలుపుకుంటూ కొంచెం మీడియం ఫ్లేమ్లో మగ్గబెట్టుకోండి, కొంచెం టేస్ట్ బాగుంటుంది. యాక్చువల్గా మీకు చూపిస్తున్నానని చెప్పి నేను ఇన్ని స్టెప్స్ కింద చేశాను చట్నీ. పచ్చడికి ఇంత స్టెప్, ఇంత ప్రాసెస్ అవసరం లేదు. బీరకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, పసుపు ఇవన్నీ ఎట్ ఏ టైమ్ యాడ్ చేసేసి మూత పెట్టి సిమ్లో పెట్టి కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి కానీ మగ్గబెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దాన్ని బ్లెండర్లో వేసి బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఇంకా వీడియో కోసమని ఇట్లా చూపించాను. మీకు ఫాస్ట్గా అయిపోవాలంటే అలా డైరెక్ట్గా అన్నీ వేసేసి ట్రై చేయండి ఈసారి. బట్ సిమ్లో కానీ మీడియంలో కానీ మగ్గబెట్టుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ నేను కొంచెం టామరిన్ని ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకుంటాను చట్నీలో బ్లెండ్ చేసేటప్పుడు. లేదు అంటే మీరు డైరెక్ట్గా చట్నీలోనే బీరకాయ ముక్కల్లో కూడా వేసేయచ్చు. నేనైతే ఇట్లా సపరేట్గా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను, ఫ్లేవర్ బాగుంటుందని. నెక్స్ట్ బీరకాయ ముక్కలు అండ్ టామరిన్ కూడా అందులో వేసేసి నేను గ్రైండర్లో బ్లెండ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర గ్రైండర్ కనుక లేకపోతే యూ కెన్ యూజ్ ఎనీ బ్లెండర్ ఆర్ మిక్సర్, వాట్ ఎవర్ యూ హ్యావ్, బట్ వీ హ్యావ్ టు మిక్స్ దెమ్ ప్రాపర్లీ. ఇది ఏంటంటే మరీ పేస్టీ కన్సిస్టెన్సీ రాకుండా జస్ట్ కొంచెం పచ్చా పచ్చాగా నలిగితే బాగుంటుంది పచ్చడి. సో ఎక్కువగా మరి పేస్ట్లా చేసేసుకోండి. నెక్స్ట్ నేను తాలింపు వేస్తున్నాను. తాలింపు కోసం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి నెక్స్ట్ మన యాజ్ యూజువల్ తాలింపు ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి, పచ్చిశనగపప్పు, ఉరద్ వాష్, కొంచెం ఆవాలు ఇవన్నీ వేసుకుంటాను. ఉరద్ వాష్ వేస్తున్నాను.
నెక్స్ట్ కొన్ని ఆవాలు వేసాను. ఆవాలు వేసి వాటిని చక్కగా కొంచెం చిన్న మంట మీద చిన్న ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటాను, లేదంటే వెంటనే మాడిపోద్ది పోపు. నెక్స్ట్ కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. నేనైతే వెల్లుల్లి కంపల్సరీ వేస్తాను చట్నీలో, అది అది మాత్రం మిస్ అవ్వను, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ కొన్ని రెండు ఎండుమిరపకాయలు వేసాను. మీకు స్పైసీ అవసరం లేదనుకుంటే యూ కెన్ స్కిప్ ఇట్. నెక్స్ట్ దానిలో కర్రీ లీవ్స్ వేసాను. కర్రీ లీవ్స్ కూడా బీరకాయ పచ్చళ్ళలో చాలా బాగుంటాయి. యాక్చువల్గా నేను బీరకాయ పచ్చళ్ళలో కొంచెం టమాటాలు కూడా వేస్తాను, బట్ లెక్టిన్ ఫుడ్ ఎక్కువ, మరీ టమాటాలు లెక్టిన్స్ ఎక్కువగా ఉంటాయి, ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను అస్తమానం టమాటోస్. సో నేను ఈసారి స్కిప్ చేశాను. నెక్స్ట్ మన గ్రైండ్ చేసుకున్న చట్నీలో తాలింపు వేసేసాను. తాలింపు వేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఇది టమాటో వేసుకున్నా కూడా చాలా టేస్ట్ బాగుంటుంది చట్నీ, బట్ ప్రతి దానిలో టమాటోస్ వాడుతున్నాను కాబట్టి దీనిలో స్కిప్ చేశాను ఈరోజు నేను. మీకు ఇష్టం ఉంటే టమాటోస్ కూడా మగ్గబెట్టుకోండి బీరకాయలతో పాటు. నెక్స్ట్ నేను ఈ చట్నీతో పాటు చపాతీలు చేశాను. చపాతీలు చాలా బాగా వచ్చాయి. కొన్ని టిప్స్ చెప్తాను నేను ఈసారి, బాగా పొంగాయి కూడాని. యాక్చువల్గా పుల్కాలు అయితే ఈజీగా పొంగుతాయి, కానీ చపాతీలు త్వరగా పొంగవు కదా, నాకు బాగా పొంగాయి. నేను ఎట్లా చేశానో మీకు నెక్స్ట్ ఒక వీడియోలో చపాతీలు కూడా చేసి చూపిస్తాను. సో మరి బీరకాయ పచ్చడి, చపాతీలు ఈరోజు డిన్నర్లో మాకు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ బిలో టు గెట్ ఆల్ మై నోటిఫికేషన్స్. బై బై గైస్.